ఎమ్మెల్యేల కేసులో ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ న్యాయ పోరాటానికి పైలట్ రోహిత్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్తా ఉన్నారు చెప్పండి రోహిత్ రెడ్డి గారు ఎందుకు మీకు విచారణకి ఒక రెండు సార్లు వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు వెళ్తా ఉన్నారు నేను అదే చెప్తా ఉన్నాను నేను ఒక లా అబైడింగ్ సిటిజన్గా మరి ఈడీ నాకు ఇచ్చిన నోటీసులకు వాళ్ళు వాళ్ళు చేద్దామన్న విచారణకు నేను వెళ్ళడము మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే మరి రేపు నందకుమార్ని విచారించబోతా ఉన్నారు మరి నందకుమార్ని విచారణలో వాళ్ళు వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళకు నచ్చినట్లుగా నన్ను ఈ కేసులో ఇరికించే విధంగా నందకుమార్తో స్టేట్మెంట్ రాపించుకోవాలనేది వాళ్ళ కుట్ర అని చెప్పేసి మాకు సమాచారం కాబట్టి ఆ కుట్రను మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముందుగా అదేవిధంగా ఈడీ పరిధిలోకే రాని కేసుని మరి ఈడీ ఏ విధంగా తీసుకుంది అనేది మాకు తెలియాలి కాబట్టి మేము న్యాయ వ్యవస్థకి వెళ్తూ ఉన్నాం నందకుమార్ ఇన్ని రోజులు ధైర్యంగా కనిపించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి నందకుమార్ను ఈడీ విచారణకు పిలవడంతో భయానికి గురవుతున్నాడా ఇప్పుడు కూడా ఇంకా రెట్టింపు ధైర్యంతో ఉన్నాను కాబట్టి మరి వాళ్ళు చేయబోయే రెండో కుట్రను కూడా ఇంత ఓపెన్గా బయట పెట్టినా నేను ఏ విషయంలో భయపడేది లేదు ఎందుకంటే మేము ఎటువంటి తప్పు చేయలేదని మనకు తెలుసు మా మన తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక్కడ భయపడి కాదు వాళ్ళ కుట్రను ఏ విధంగా అయితే నేను భంగం చేసినో మరి అదే విధంగా రేపు వాళ్ళు చేయాలనుకుంటున్న కుట్రను కూడా నేను భంగం చేయడానికి మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అంటే నందకుమారు ఏం చెప్తాడు అనేటువంటి అనుమానం మీకు ముందే ఎందుకు వస్తుంది అనుమానం కాదు నేను క్లియర్గా చెప్పినాను సమాచారం ఉంది మాకు బీజేపీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ సమాచారాన్ని మరి నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద ఎన్నో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు చేసుకుంటారు కూడా చేసుకుంటూనే ఉన్నారు అసలు ఒక ఈడీ ఏం ప్రశ్నిస్తుంది ఆయనకు ఏం రిపోర్ట్ ఇస్తాడు అనేటువంటిది ముందే ఎట్లా తెలుసు మీకు అని నేను చెప్పిన జ్యోతిష్యం కాదు అది బీజేపీ నేతలు చెప్తున్న జ్యోతిష్యం బీజేపీ నేతలే మీ ద్వారా కూడా మరి ఎన్నో స్టేట్మెంట్లు చేసిర్రు ఇప్పుడే ఏమైంది ఇంకా ముందు ముందు చానా ఉంది అనడము రేపటి రోజు రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్పడము ఇవన్నీ నేను చెప్పినవి కాదు బీజేపీ నాయకులే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పిన మాటలు నేను చెప్పినవి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను మీరు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి విచారణకు రావడం లేదు మీరు భయపడతలేరు కాబట్టి విచారణకు వెళ్తున్నారు మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు మీరు నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా తెలియాలి అసలు ఈడీ పరిధిలోకి రాంది అసలు వాళ్ళు ఏ విధంగా వచ్చారు అంటే బీజేపీకి నిజంగానే ఈడీ ఒక తొత్తులాగా మారిందా అంటే ఈడీని ఈ విధంగా ఒక ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థను బీజేపీ ఈ విధంగా వాడుకుంటుంది అని చెప్పి నేను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నా అది కూడా న్యాయస్థానం ద్వారా కాబట్టి నేను రేపు కోర్టుకు వెళ్తా ఉన్నా నెల ఇరవై ఎన్న మళ్ళీ మీరు మారు విచారణకు హాజరు కావాల్సి ఉంది దానికి ఇక హాజరయ్యే అవకాశం లేదా రేపు న్యాయస్థానం ఏం చెప్తే దానికి నేను శిరస వహిస్తా న్యాయస్థానం నువ్వు విచారణకు హాజరు కావాలంటే అవుతా లేదు అంటే లేదు న్యాయస్థానం ఏం చెప్తే అది దీనికి తయారు నేను ఈయన ఉంటా భయపడేదే లేదు తప్పకుండా నేను నాకు న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి న్యాయస్థానం ఏం చెప్తే అది చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి మొత్తానికి ఈ నెల ఇరవై ఏడున హాజరు పైన మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు కోర్టును ఆశ్రయిస్తాను కోర్టు చెప్పేటువంటి తీర్పును బట్టి ఫర్దర్గా తను స్టెప్స్ వేస్తాననేటువంటి మాట అని పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నారు మధుతో నరసింహరావు నాంధ్రవీతి హైదరాబాద్